వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక మంచి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మనకు టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మనకి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు మనకి ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు ఎలాంటి స్కిప్ లేకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మనకి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ నుండి మనకి గ్రూప్ సివిలియన్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ ఇండియా వైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది మనము ఏ వేకెన్సీస్కైనా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకి కావాల్సిన ప్లేస్ మనం చూస్ చేసుకుని అంటే అంటే సింగపూర్ పూణే సికింద్రాబాద్ ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది అభ్యర్థుల యొక్క ఇష్టం మేరకు ఏ ప్లేసెస్కైనా మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకి పోస్టులకు సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పోస్టులు కనుక చూసినట్లయితే స్టోర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది లెవర్ ఫోర్ పే స్కేల్ కింద మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే రికగ్నైజ్ యూనిటీ యూనివర్సిటీ నుంచి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలంటే ఎనీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది ట్వెల్త్ పాస్ అయిన వారు ఎవరైనా కూడా ఈ పోస్ట్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దానితో పాటుగా మనకి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్గా టైపింగ్ అనే స్పీడ్ అనేది వచ్చి ఉండాలి అది ఇంగ్లీష్ ఆర్ లేదా హిందీ అయినా మనకి టైప్ చేసే విధంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ దీనికి ట్వెల్త్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనికి ట్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా లేదా ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి కుక్కి సంబంధించి మనకి ఎస్ఎస్సి కంప్లీట్ చేస్తే అంటే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇన్ ట్రేడ్ అంటే ఈ ట్రేడ్కి సంబంధించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది నెక్స్ట్ పెయింటర్కి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ కార్పెంటర్కి కూడా టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అనేది అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు హౌస్ కీపింగ్కి కూడా మనకి టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మెస్ స్టాఫ్ కూడా టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెయిటర్ లేదా మనకి అంటే ఆర్గనైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కూడా మనకి టెన్త్ క్లాస్ అనేది క్వాలిఫికేషన్ వాళ్ళు మనము అప్లికేషన్ అనేది చూసుకోవచ్చు మనకి ఇండియా వైజ్గా ఉన్నది కాబట్టి మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ని కనుక మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసెస్ని చూస్ చేసుకొని అక్కడ నుంచి మనం అప్లికేషన్ అనేది ఆ ఏరియాలో మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకి కనుక తెలంగాణ ఏపీ కనుక వాళ్ళైతే అప్లికేషన్ అంటే మనకి దగ్గరలో ఉన్న ప్లేస్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో చూసినట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది ఎల్డిసిలో మూడు ఎంటీఎస్లో పది ఎంటీఎస్కి నాలుగు ఇక్కడ నెక్స్ట్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ సికింద్రాబాద్ సికింద్రాబాద్కి సంబంధించి మనకి వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఈ క్వాలిఫికేషన్ ఎల్డీసీకి ఎంటీసీకి అక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది దీన్ని మనము ఈ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేసి మనం ఒక ఎన్వెలప్ కవర్లో పెట్టేసుకొని పెట్ తర్వాతకి మనము దానికి మనం ఏ పోస్ట్కి అయితే ఏ ట్రేడ్కి అయితే మనం అప్లికేషన్ అనేది చేసుకుంటున్నాము ఏ ప్లేస్లో ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్వలప్ కవర్ పైన మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాన్ని మెన్షన్ చేసి మనము పోస్ట్ చేయాలి ఉంటుంది పోస్ట్ చేయాల్సి ఉంటుంది దాని మీద కంపల్సరీగా మనము ఏ ట్రేడ్కి అయితే అప్లికేషన్ అనేది చేసుకుంటామో కంపల్సరీ మెన్షన్ చేయాలి దానిపైన టెన్ రూపీస్కి సంబంధించినటువంటి సంబంధించిన పోస్టల్ స్టాంప్ కూడా వేసి వేసి మనము ఏ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకుంటున్నామో దాని యొక్క అడ్రస్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనకి సంబంధిత పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఓబీసీ కేటగిరీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూబిడి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి దీనికి ఎలాంటి ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు సో ఇది పది పన్నెండు తరగతుల వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంటర్మీడియట్ టెన్త్ అర్హతతో ఈ జాబ్స్కి అనేవి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇది మంచి జాబ్ అప్డేట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ